నిన్నగూడా మా కేటీఆర్ గారు చెప్పిర్రు ఖచ్చితంగా ఇయాల ఏ ఏ అధికారి ఎక్స్ట్రాల్ చేస్తురో మా బ్లాక్ బుక్ లో ఖచ్చితంగా వాళ్ళ పేర్లు రాసుకుంటాం ఎవర్ని కూడా వదిలిపెట్టాం ఇయాల ఎక్స్ట్రాల్ చేసే ప్రతి అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారం ఉండదని మించిపోతే మా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకుంటే గుర్తుపెట్టుకోండి తస్మా జాగ్రత్త ఆంధ్రాలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ అయినరు రేపు తెలంగాణలో మల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఇయాల మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి అధికారి మళ్ళా మీరు ఇబ్బంది పడక తప్పదు గుర్తుపెట్టుకోండి ఇయాల మా ఏ కార్యకర్తని ఇబ్బంది పెట్టినా ఇయాల మా బీఆర్ఎస్ పార్టీ ఏ కుటుంబ సభ్యుని ఇబ్బంది పెట్టినా మీరు మూల్యం చెలించక తప్పదు మిత్తితో సహా వాపసిస్తాం రాసి పెట్టుకోరి ఇంతకు ముందు ఉన్నట్టు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంతకు ముందు ఉన్నట్టు ఉండరు స్వయంగా నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదిలాబాద్లోనే చెప్పిర్రు అదే పరిస్థితి ఉంటుంది తస్మా జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం వాళ్ళు నాకు అర్థం కాదు వాళ్ళు రెడ్ బుక్ పెట్టుకున్నాడు ఏందా నాకు అర్థం కాదు సోదిగాలు ఉన్నారు వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్లు ఉన్నారు వాళ్ళు రెడ్ బుక్ ఏందా రెడ్ బుక్ వాళ్ళే గవర్నమెంట్ ఉన్నారు రెడ్ బుక్ ఎవరి పేరు రాసుకుంటారు రెడ్ బుక్ రాసుకోవే రాసుకో మీతో ఏం శాతం అయితే చొయ్యలేదు వాళ్ళకి ఏం మాట్లాడుతులేదు తలకేయలేదు తోకలేదు వాళ్ళకి వాళ్ళే అధికారంలో ఉంటాడు వాళ్ళే రెడ్ బుక్ పెట్టుకున్నాడు ఏందా నాకు అర్థం కాదు